Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముందస్తు లీకుల వేళ ఏపీ ఎన్నికల అధికారికి ఈసీ పిలుపు. ఏపీలో ఓవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ తరుణంలో భారీగా ఓట్ల గల్లంతు ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అధికార వైసీపీ నేతల ప్రభావంతో బీఎల్ఓలు తమ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. వీటిపై స్పందించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో ఓట్ల గల్లంతు నకిలీ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఓట్ల గల్లంతు నకిలీ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదులు వెలువెత్తడంతో దీనిపై సీఈసీ స్పందించింది. తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పిలుపు ఇచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తనతో పాటు ఏపీ ఓటర్ల జాబితాతో పాటు కీలక ఫైళ్లు కూడా తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో ముఖేష్ కుమార్ మీనా కీలక ఫైళ్లతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన సీఈసీ అధికారులతో భేటీ అయ్యి ఓట్ల గల్లంతు వ్యవహారంపై వివరణ ఇవ్వనున్నారు. ఓట్ల గల్లంతు నకిలీ ఓట్ల నమోదుపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాను తీసుకున్న చర్యల్ని మీనా సీఈసీ అధికారులకు వివరిస్తారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివరాలు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వైసీపీ సర్కారు మాత్రం దీన్ని ఖండిస్తోంది. అయినా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగులే. కర్ణాటక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఏపీ తెలంగాణకు కూడా డిసెంబర్లో ఎన్నికలు పెడతారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఈఓను సీఈసీ పిలిపించుకుని మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.